సార్ నమస్తే సార్. నమస్తే అండి. రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది హైడ్రా కమిషన్ అనే పేరుతో. సో ఇప్పుడు ప్రభుత్వం మంచి పని చేస్తుంది అంటున్నారా అనుకుంటున్నారా, లేకపోతే చెడు చేస్తుంది అనుకుంటున్నారా? మంచి పని చేస్తుందని అనుకుంటున్నాం. ప్రతి మంచి పని చేస్తున్నాడని. అవును, చెరువులను మనం కాపాడుకోవాలి. చెరువులు ఉంటేనే కదా భూగర్భ జలాలు ఎన్ని పెరిగేది. ప్లస్ ఏదైనా ఏ జీవరాశి అయినా కానీ నీరున్న చోటే కదా బతకగలిగేది. ఏదైనా శ్వాస తీసుకోవాలన్నా ఒక ఆహ్లాదకరమైన ఇదిగా మనకి ఎన్నో వలస పక్షులు వస్తాయి సీజన్స్లో. అవన్నీ కూడా ఈ చెరువుల మీద ఒక కొమ్మలు అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది చూడటానికి. ఎప్పుడు కూడా ప్రకృతిని మనం రక్షించుకోవాలి. ఈ చెరువు ఈ హైడ్రా సంస్థ అనేది చేయటంలో నేను హర్షిస్తున్నాను. ఇంకోటి, నాగార్జున లాంటి పెద్ద వ్యక్తులను కూడా అడ్డుకొని హైడ్రా సంస్థ ధైర్యం చేసి ఆ ఎన్కన్వెన్షన్ కూల్చివేసిందంటే సో ఎంత తెగించుంటారు ఈ రేవంత్ రెడ్డి గారు? దానికి మీరేం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ గారు తెగించారని కాదు, ఈ చెరువులను మనం కాపాడుకోవాలి, బావి పౌరులకి మంచి జీవనం ఇవ్వాలి. ఈ ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్నారు ఈ సిటీలో, మంచి గాలి మంచి వాతావరణం ఇవన్నీ అందించుకోవాలంటే ఈ చెరువుల దురాక్రమణ అనేది అరికట్టాలనే ఉద్దేశంతో ఈ హైడ్రా సంస్థ అనేది చట్టం అనేది రూపకల్పన ఇచ్చేసి ఆయన ఇది చేశారు. గత మంచి పరిణామం ఇలాంటి కాదంటలేదు సార్. గత ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చిందంటారు నాగార్జున గారికి? గత ప్రభుత్వాలు ఎలా మనుగడు సాగించినాయో ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఏ ఉద్దేశమైన పనిచేసినాయో కూడా ప్రజలకు కూడా తెలుసు. అందుకని ఈ తీర్పు రేవంత్ రెడ్డికి మంచి తీర్పు ఇచ్చారు కదా, కూర్చోబెట్టారు కదా ముఖ్యమంత్రి స్థానంలో. రేవంత్ రెడ్డి కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలనుకున్నాడు. ప్రజలు కూడా దాన్ని ఆలోచించి ఇది ఎంతవరకు చేస్తున్నాడా ఏందని విశ్లేషించుకుంటూ ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని ఈ హైడ్రా సంస్థలో ఉన్న అధికారులకు కూడా మరో ధైర్య సాహసాలు ముఖ్యమంత్రి కూడా కల్పించాలి. ఆ వాతావరణాన్ని చేయాలి. ఇలా ముందుకెళ్తుండాలి. ముందుకెళ్తుంటేనే ఏదైనా రక్షించుకోగలుగుతాము. ఒక మార్పు అనేది ప్రజల్లో కూడా వస్తుంది. ఓ ఈ చెరువు ఆక్రమణలో ఇలాంటి చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, లేదా ఒకటి కొనకూడదు ఒకటి చేయకూడదు అనే భావన అనేది ప్రతి ఒక్కరికి రావాలి. భావననే కాదు అది, అదొక ఇది అనేది నా భావన. ఇంకొకటి సార్, నాగార్జున గారి మీద ఇంత పెద్ద భారీ ఆరోపణ అయితే ఉంది, కబ్జా చేశారని. రాబోయే రోజుల్లో ఆయన కెరీర్ మీద ఏమైనా దెబ్బ పడుద్ది అంటారా దీని మీద? దీనివల్ల కెరీర్ మీద అనేది దెబ్బ అనే నేను అనుకోను. కానీ అంతకుముందు వాళ్ళకి పర్మిషన్లు ఎలా ఇచ్చారో మనకైతే తెలీదు. కాకపోతే ఏంటి, ఇప్పుడు జరిగిన చర్య అనేది మంచి పరిణామం అనే నా ఉద్దేశం. మంచి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అని నా ఉద్దేశం. అదే ప్రభుత్వం కూడా వచ్చి కూడా ఒక 3-4 మంత్ అవుతుంది కాబట్టి ఇంకా ముందు వాళ్ళ ప్రణాళికలు కానీ వాళ్ళు చేసుకొని ముందుకెళ్తారేమో అని మంచి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆశిస్తున్నాం. ఒక మాటలో హైడ్రా గురించి ఒక మాట చెప్పాలని చెప్తారు. హైడ్రా అనేది మంచి ఇదిగా చేస్తే హర్షణీయమని, దానిలో మళ్ళీ ఏదైనా లోపాలు ఏమైనా మళ్ళీ ఇంకో రకంగా వెళ్ళే తీసుకెళ్తే అది చాలా నష్టము. అది చాలా నష్టపరిహారం మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో. హాయ్. సో ఎన్కన్వెన్షన్ ఈరోజు కోళ్ళు మన కోళ్ళు కొట్టారు కదా, దాని మీద స్పందన ఏంటి? చాలా ఆనందంగా ఉంది నాకైతే. దీనికి చెరువులు ఎవడన్నా సిగ్గు ఉండాలి. చెరువులు ఎవడైనా అంత పెద్ద ఫంక్షన్ హాల్ కడతారా, కబ్జా చేసుకుంటారా, మీ ఇష్టానుసారంగా చేస్తారా, మీ తాత సొమ్మ అది, మీ నాన్న సొమ్మ అది నువ్వు కబ్జా పెట్టడానికి? నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నా అసలు, నాకు అర్థం కాదు. నాగార్జున గారు, నేను దాని మీద మొత్తం రాసుకున్న ల్యాండు నాదే, మా తాత సంపాదించిండు, ముత్తాతల నుంచి ఉంది, ఆయనకి ఇక్కడ ఉందంట ముత్తాతల నుంచి. ఏం మాట్లాడతాడన్న ఆయన నాకు అర్థం కాదు. ఎప్పుడు 2016-14 కేసీసి రేవంత్ రెడ్డి గారు ఆ దాని గురించి కొట్లాడుతుంటే ఎవ్వరు మాట అసలు ఎవరు నోరిప్పలేదు. అక్కడ ప్రజలు గీట చాలామంది ఇది చెరువుదమ్మా, చెరువు దాంట్లో కబ్జా పెట్టిందంటే ఎవ్వరు అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్లో ఎవ్వరు మాట్లాడలేదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే అది చెరువు కబ్జా అని అప్పట్లోనే ఎంతో అరిసిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, అప్పుడు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు రాగానే ఏవైతే చెరువులు ఏవైతే కబ్జా పెట్టినరో అవన్నీ కూల్చివేస్తుండన్న. మొన్ననే మల్లారెడ్డిది పెద్ద బిల్డింగ్ పడగొట్టింది, చాలా పెద్దది, 1000 కోట్ల రూపాయలు అది మొత్తం అన్ని కూలగొట్టేస్తుర్రు. ఎవరిని వదిలిపెట్టాడు రేవంత్ అన్న. ఇంకోటి ఏంటంటే ఈ నాలాల మీద చిన్న చిన్న కాలువలు డ్రైనేజీలు ఉంటాయి చూసినావా, దాని మీద గిట్ట పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుండ్రు, 5 ఫ్లోర్స్, 6 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ ఇట్లా కడుతుండ్రు. అవి గిట్ట స్పష్టంగా తొలగించేస్తాడు, మొత్తం ఏది ఉండదు. చెరువు అంటే ఒక టూరిజం, చెట్లు, పచ్చదనము, మనకి ఆరోగ్యానికి మంచి చెట్లు కావాలి, అట్లాంటివి చేస్తుండ్రు. అన్ని కూల్చివేస్తాడు. అది ఫంక్షన్ హాల్ కట్టిన చూసినావా, అది మొత్తానికి కూల్చేసిన కంప్లీట్ అయిపోయినాయి. రేపు మాపు మంచి పార్క్ అవుతుంది, అది చాలా బ్యూటిఫుల్గా అందరూ పబ్లిక్ వచ్చి తిరగడానికి ప్లేస్. అది అట్లాంటిది మొత్తానికి కబ్జా పెట్టేసిండు అన్న. మళ్ళీ తప్పుడు ఏవైతే నేను కొనుక్కున్నా అది అన్నారు చూడ, అవన్నీ ఫేక్, అది అంతా కబ్జా పెట్టిండు. మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో గిట దాని గిట త్వరలో నోటీస్ రాబోతున్నాయి, మీరు చూడండి. అది గిట కబ్జా, ఆయన ఏం కొనుక్కునే సొంతంగా కొనుక్కునే అన్నపూర్ణ స్టూడియో కబ్జా, అది గిట అయ్యింది, త్వరలో నోటీస్ వస్తుంది. అది గిట కబ్జా చేసుకుని ఆయన ఏం నోటి కష్టపడి కొనుక్కొని కాగితాలు రాపించుకునే ఏం కాదు. అది వాళ్ళ తాతల ఆస్తులు, ముత్తాత ఆస్తులు ఏం లేవు ఇక్కడ. సో అది, సో అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. ఈసారి బిగ్ బాస్ గురించి అంటే ఎన్కన్వెన్షన్, అదేవిధంగా బిగ్ బాస్ మీద ఏమన్నా ప్రభావం చూపించిందంటో? చూపిస్తుంది కదన్న, ఆయన బిజీలో ఆయన ఉండాలి. ఇప్పుడు కోర్టు అంటారు, ఎమ్మెల్యేలు అంటారు, అటు తిరగాలి ఇటు తిరగాలి, మళ్ళీ ఆయనకు ఇప్పుడు మీడియాలో చెప్తుంటారు అరే మళ్ళీ నాగార్జున అక్కడికి వెళ్ళిపోయిండు, మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సింది ఉంటుంది. చాలా ఎఫెక్ట్ పడేది బిగ్ బాస్ మీద, చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుగురించి ఆయన తప్పుకుంటారు, వేరే వాళ్ళు ఎవరన్నా ఎంట్రీ ఇస్తుండ్రేమో, కానీ ఎంట్రీ ఇస్తుండ్రు అనుకుంటున్నా. నాకైతే బాలయ్య బాబుని పెడితే బాగుంటుంది, తొడలు కొడతాడు, రండ్రా అంటాడు, జై బాలయ్య అంటారు, ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే నాగార్జున గారికి ఇప్పుడు చాలా బిజీ, ఈసారి హోస్టింగ్ బాలకృష్ణ గారు కావాలనుకుంటున్నా, బాలకృష్ణ కావాలని నేను అనుకుంటున్నా, జనాలు గిట్ట అనుకుంటున్నారు. సో ఆయన వస్తే మంచిగా బిగ్ బాస్ నడుస్తుంది అనుకుంటున్నా నేను. ఆయన అట్లా తీసుకెళ్తాడు బిగ్ బాస్ని గిట్ట, ఎట్లా నడవాలనో అట్లా నడిపిస్తాడు. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నాగార్జున గారు ఎస్పెషల్గా బిజీగా అవుతారు, కోర్టులు కేసులు ఇంకా అందులోనే బిజీ అయిపోతారు. ఇక్కడికి బిగ్ బాస్కి రావడానికి అవకాశం ఉండదు, ఫుల్లు బిజీ అయిపోతారు కోర్టులు కేసులు అనుకుంటా. మీడియాకి సమాధానం చెప్పుకుంటూ ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారు. అందుగురించే బిగ్ బాస్ నడపడం కష్టమవుతుంది. అయినా గిట అంటే చెప్పలేము, మళ్ళీ కొద్దిగా రావచ్చు అనుకుంటాను. అంటే ఒకటేసారి కదా, వీక్ ఒకసారి వచ్చిపోయేది కదా, అట్లయినా రావచ్చు అనుకుంటాను. కానీ మళ్ళీ వస్తాడో రారో చెప్పలేము. బాలయ్య బాబుని పెట్టండి, ఈసారి తొడలు కొడితే జై బాలయ్య అంటారు అది చెప్తున్నాను నేను. సో ఆయన వస్తే మంచిది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా బిగ్ బాస్లో ఈసారి ఎవరు రావాలనుకుంటున్నాం కంటెస్టెంట్స్? కంటెస్టెంట్స్ ఎవరెవరు అంటే కుర్చీ తాత ఉన్నారు చెప్తున్నా నేను. కుర్చీ తాత ఒకటి, ఇంకోటి ఏంటంటే ఉప్పల్ బాలు, ఇంకోటి న్యూ శేఖర్ కొడంగల్, ఇంకోటి ఇస్మాయిలీ 1 2 3 రాడు జెంజర్ వస్తే బెయిల్ లేదా జైల్, వీళ్ళందరూ వస్తే బాగుంటుంది అనుకుంటా. కామన్ మ్యాన్లకు ఇంతకుమంది ఇచ్చిండ్రు, మన న్యూ శేఖర్ కూడంగా డైలాగ్ కొడితే బిగ్ బాస్ పేలిపోతుంది, ఇట్లా అట్లా ఉంటుంది డైలాగ్, ఆయన డైలాగు. ఆయనని పెట్టండి, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. వీళ్ళందరూ వస్తుండ్రు, అందులో నేను గిట ఒక భాగం అయితే ఓకే, నేను గిట బిగ్ బాస్కి వెళ్తున్నా. సో అది ఎవరు, థ్యాంక్ యూ. మేడం, హైదరాబాద్లో నేను నుంచి చాలా అక్రమ కట్టడాలని చాలా కూల్చివేస్తున్నారు. హైదరా కమిషన్ది, నాగార్జున గారి కూడా మొన్న మాదాపూర్లో కూల్చేశారు, ఇంకా చాలామంది కూల్చేస్తున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? నాకు తెలియదు, యాక్చువల్లీ మీరు చెప్పినందుకు నాకు తెలియదు దీని గురించి. బిగ్ బాస్ గురించి తెలుసా? యా తెలుసు. ఈసారి బిగ్ బాస్కి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు? ఆబ్వియస్ నేను బిగ్ బాస్ షోను ఈసారి. సో నాగార్జున ఒక ప్రోమో వదిలారు కదా యూట్యూబ్లో, ప్రోమో వదిలారు కదా యూట్యూబ్లో, సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పారు. సో ఈసారి బిగ్ బాస్ బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. చాలామంది ఏమంటారంటే అక్రమ కట్టడాల్లో భాగంగా నాగార్జున కూడా చాలా భూములు కబ్జా చేశాడు, ఈసారి పోస్టుగా నుంచి తప్పించాలి అంటున్నారు. చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ 2 ఇయర్స్ నుంచి నాగార్జునయే బాగా చేస్తున్నారు, ఇంకెవరు వండుకోవాలని నా ఒపీనియన్. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ బిగ్ బాస్లో? అంటే హీరోనా లేదంటే ఎవరు వచ్చినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుంది మా పాయింట్ ఆఫ్ వ్యూ. చాలామంది ఏమన్నారంటే ఈ ఎవరైతే అమర్దీప్ వాళ్ళ వైఫ్ యశస్విని కూడా ఆమె వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, దానికి మేము స్పందన. తను కూడా వస్తే బాగుంటుంది, ఇంకా నిఖిల్, ఇంకా అంతే. బిగ్ బాస్ అయితే చూడరా, చూస్తారా?
చూస్తా సన్నూప్ జస్మంత్ బిగ్ బాస్ 4 or 5 ఐ థింక్ తంది చూసా అంతే, ఇంకేమి చూడలేను. ఇష్టం లేదా చూడరా? ఇష్టమే, సన్నూప్ జస్మంత్ చూసా నేను బిగ్ బాస్ యాక్చువల్గా 5 అనుకుంటా. తెలీదు, ప్రోమో అయితే వదిలేరు కదా, సో ట్రై చేస్తా చూడడానికి అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ.